ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. అధికారం చేతిలో ఉండటంతో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్కేనని స్పష్టం చేశారు పొంగులేటి. ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనేక ప్రలోభాలు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల కమిషన్కి మరి ఇవన్నీ స్వేచ్ఛగా శాంతియుతంగా నియమాలకి నిబద్ధతకి అనుగుణంగా మరి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ దిశలో నియంత్రించాలి అధికార దుర్వినియోగాన్ని. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దెబ్బతినటం కొరకు అధికార పార్టీకి వాళ్ళు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా చాలా చోట్ల మా ఓటు బ్యాంకును దెబ్బతించడం కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.